పెట్రోల్ ధరల పెంపునకు నిరసనగా పార్లమెంట్లో ప్రతిపక్ష సభ్యులు రెండో రోజు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. సభ్యుల నిరసనల మధ్య సభ పలుమార్లు వాయిదా పడింది. కేంద్ర ప్రభుత్వం 4.5 నెలల తర్వాత పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను పెంచింది. ఇదిలా ఉండగా కేంద్ర కేబినెట్ ఢిల్లీ 3 మున్సిపల్ కార్పొరేషన్లను విలీనం చేస్తూ ప్రతిపాదించిన బిల్లును ఆమోదించింది. ఈ బిల్లు ఆమోదం నేపథ్యంలో బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య మరోసారి విభేదాలు భగ్గుమనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా రాజ్యసభలో కూడా ఇలాంటి దృశ్యాలే కనిపించాయి. ప్రతిపక్ష పార్టీలు ఇంధన ధరల పెరుగుదలకు నిరసనగా వ్యక్తం చేయగా రాజ్యసభ కూడా వాయిదా పడింది.